చింతకాయలో చింతకు పెట్టే విధానం ఏదో నేను చెప్తానండి. పిల్లలకి పెద్దలకి అందరికి ఆరోగ్యమైందండి. చింతొక్క అంటే అసలు అందరికి ఇష్టమైన వాళ్ళు లేరండి. చింతొక్క అంటే అందరికి ఇష్టమే. అది సాంప్రదాయం అండి, పెద్దల కాలం నుంచి వచ్చేది. మాది కనిగీరు, మాది ప్రకాశం జిల్లా కనిగీరు అండి. కనిగీరు అయితే చింతొక్క అంటే నాకు బాగా ఇష్టం అండి. మా పిల్లలకి ఇష్టమో నాకు ఇష్టమో ఆ చింతకాయలు తీసుకొచ్చండి. చిన్నప్పటి నుంచి నేను చింతొక్క అంటే ఇష్టం అండి. ఏ నీసు తిన్ను, ఏమి తిన్నండి, చేపల మాంసం ఏమి తిన్ను, నాకు పచ్చిమిరపకాయలు పచ్చడి అన్న, చింతొక్క అన్న, పప్పు టమాటా అన్న, ఇలాంటి అన్ని ఇష్టం అండి. అందుకని మా పిల్లలకు కూడా అదే ఇష్టం అండి. ఇది తయారు చేసి విధానం ఏదో చెప్తానండి. ముందు రైతు మార్కెట్ కి వెళ్ళి చింతకాయలు తెచ్చుకోవాలండి. చింతకాయలు తెచ్చుకొని బాగా తొడేలా ఎన్ని తీసి కట్ చేసుకొని కత్తిపేటతో వాటి పుచ్చులు ఏమైనా ఉంటే తీసేయాలండి. ఎలాంటి చింతకాయ వాడాలండి? చింతకాయలు అంటే బాగా కండ అయ్యే బాగా ముదురుగా ఉండాలండి. చింతకాయలు ఏదో ఒకటి చూపించండి. ఇవ్వండి, చింతకాయలు నా చేతిలో ఎలా ఉండయో అలాగే ఉండాలండి. తొడేలన్నీ తీయాలండి. తొడేలన్నీ తీసేసి బాగా నీళ్ళలో వేసి కడగాలండి. బాగా కడిగి ఎండలో ఆరబోయాలి. నొలకల మంచం ఉంటే నొలకల మంచం మినబోయచ్చు, లేకపోతే ఒక చీర బాగా కాటన చీర వేసేసి ఎండలో ఎండబోయాలి. ఎండపోసి తడి అంతా ఆరిపోవాలండి. మా ఇంటి మీద డాబా లేదండి. డాబా ఉంటే రోడ్డు మీద పోసుకోవచ్చు అండి. మంచం వేసి రోడ్డు మీద పోసుకోవచ్చు. బాగా తడి ఆరిపోయిన తర్వాత అక్కడ పెట్టుకోవాలండి. పసుపు అండి, బాగా పసుపు, ఉప్పు కిలో పావు కిలో పోయాలండి. ఉప్పు అండి, ఉప్పు కిలో పావు కిలో. ఫస్ట్ మొత్తం ఏ పదార్థాలు కావాలండి? కావాలంటే అండి ఉప్పు, పసుపు, మెంతులండి. ఉప్పు ఉప్పు కిలో పావు కిలో, పసుపు తగినంత, మెంతులు తగినంత. మన ఊరకండి ఒకసారి చూపిస్తారు. మెంతులు పసుపు చూపిస్తారండి. పసుపు ఇదిగో ఊరక కిలోకి ఇంత ఇంత వేసుకోవాలండి. కిలో తెచ్చుకున్నా ఇంత వేసుకోవచ్చు. 4 కిలోలు తెచ్చుకున్నా, 5 కిలోలు తెచ్చుకున్నా, కిలోకైనా పసుపు ఇంత ఇంత వేసుకోవాలండి. కిలోకి ఇంత ఇంత తగినంత మనకి కలర్ రావాలండి. మనం గ్రైండర్ లో వేసుకోవచ్చండి. గ్రైండర్ లో వేసుకోవచ్చు. బాగా ఎక్కువ మెదకూడదు, కొంచెం ఒక్క తొక్కగా ఉండాలి. దంచేది ఎవరండి? దంచేది అంటే ఎవరిమైనా దంచుకోవచ్చు. మనం పచ్చడి ఎలా రోట్లో నూరుకుంటామంటే అలాగే నూరుకోవచ్చు. బాగా పసుపు కలర్ రావాలి మనకి. మెంతులు ఇన్ని కిలో కిలో చింతకాయలకి ఎన్ని అండి? తగినంత ఒక 2 చెంచాలు ఉప్పుగా ఉప్పు అండి, పావు కిలో అండి. చింతకాయ కిలోకి 1/4 కిలో ఉప్పు, తగినంత మెంతులు, తగినంత పసుపు. పసుపు అంటారా రావడానికి? మంచి మెంతులేనండి? మంచి మెంతులేనండి. ఆకలికి జీర్ణశక్తికి మంచిదండి. మెంతులండి బాగా కిలోకి ఇన్ని వేసుకోవాలండి. కొద్దిగా జీర్ణం అవడానికి అండి. మనం ఇప్పుడు దీంట్లో కూడా కలుపుతాం కదండి, మామిడికాయ పచ్చళ్ళలో, మామిడికాయ పచ్చళ్ళలో మెంతు పొడి, పొడిమిరపకాయ పచ్చళ్ళలో ఆవు పిండి, మెంతు పిండి. ఇప్పుడు దంచే విధానం చూపిస్తారండి. దంచే విధానం చూపిస్తారండి. ఇలా దంచుకోవాలండి. అన్ని వేసి ఇలా దంచుకోవాలి. అరే బాగా మెరిగిందే, బాగా చితికిపోయిందే. బాగా చితికిపోయినట్టు ఇలా దంచుకొని బాగా బకెట్కి జాడీలో ఎత్తి పెట్టుకుని ఆ తర్వాత తీసి 2 నెలలకు మళ్ళీ ఇంకోసారి దంచి పెట్టుకోవాలి. మనకి నీరు ఓట వచ్చింది కదండి? ఓట వచ్చింది అండి. బాగా 2 నెలలకు మళ్ళీ పెరగ దంచి పెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోద్ది, గింజ అది నలిగిపోద్ది. ఇది ఏ వయసు వాళ్ళు తినొచ్చు? అందరు తినొచ్చు అండి. చిన్నపిల్లల కాడి నుంచి 1 సంవత్సరం వయసు కాడి నుంచి తినొచ్చు. వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి? చిన్నపిల్లలకి ఒట్టి చిత్తొక్కేసి కారం లేకుండా నెయ్యి వేసి పెడితే బాగా బలం అండి. వేడి వేడి అన్నాడు. చింతొక్క గింజలు తీయకూడదు, పొలలు తీయకూడదు. అదేంటండి గింజలు మరి చేదు వస్తాయి? చేదు రావండి. 2 నెలలకి బాగా మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు మీరు దంచే విధానంగా దంచాలన్నమాట. దంచి మళ్ళీ తోడు పెట్టుకొని మళ్ళీ మళ్ళీ ఇంకా 2 నెలలకి తిరగదొక్కోవాలి. మళ్ళీ మళ్ళీ దంచాలండి. తిప్పి దంచుకోవాలి. మళ్ళీ దంచుకుంటే చివట వచ్చింది బాగా మగ్గిపోయి, మెంతులు లానిపోయి, పసుపు ముక్క బట్టి ఉప్పు నానిపోయి అన్ని. అసలు చింతొక్క దేని దేనిలో వాడతారండి? చింతొక్క పచ్చిమిరపకాయలు టమాటా రాసుకుంటామండి. చింతపండు వేసుకుంటారు కొంతమంది. మేము చింతపండు వేసుకోమండి, చింతొక్క వేసుకుంటాము. చింతపండు బదులు చింతొక్క వాడుకోవచ్చు అంటారా? మళ్ళీ చింతకాయ పచ్చడి ఎలా చేస్తారండి? ఎండుమిరపకాయలు, ధనియాలు, ఆవాలు. ఇదిగో ఏమండి చెప్పండి. జీలకర్ర, ధనియాలు, తాలింపులు, కరివేపాకు అన్ని వేసి వేపుతామండి ఎండుమిరపకాయలు. అప్పుడు చింతొక్క వేసి ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ వేసి నూరుకుంటే పచ్చడి బాగుంటుందండి. నూనె ఒకటే వేయాలి. నీళ్లు పోస్తే
నీళ్ళంటే నీళ్ళు పోసుకుంటాం, పచ్చడి నూరుకున్నప్పుడు నీళ్ళేనండి వాడుకుండే చింతకాయ పచ్చట్లో. కాదండి, నూరి తాలింపు వేసుకుంటా. ఎక్కువ రోజులు రావాలని నీళ్ళు పోయకూడదు, గట్టిగా నూరకూడదు. చింతొక్కనే దాని కనుక నూరుకోవాలి. సరే అండి, నీరు పోసి నూరుకొని మళ్ళీ నూనె వేసి తాలింపు. ఒకసారి మాకు చూపిస్తారా మీరు పెట్టింది బేసిన్? చూపిస్తారా ఒకసారి? చూపిస్తానండి, పట్టుకోమా. ఇద్దండి ఇలా దంచి పెట్టుకుంటే బాగా మగ్గుద్దండి. మనం చేత్తో పట్టుకోకూడదండి, అది చేత్తో పట్టుకోవచ్చు. అది ఎలా వచ్చిందండి ఆ కలర్ లో? పసుపు, పసుపు కలర్ లో వచ్చేదాకా ఉంచాలండి. ఉంచాలి, పసుపు కలర్ వచ్చేదట్టు వేసుకోవాలి. మీ పేరండి? శ్రీలక్ష్మి అండి, భూమిరెడ్డి శ్రీలక్ష్మి. ఎక్కడ ఉంటారండి మీరు? మేము కంద్రక అండి, కంద్రక బస్ స్టాప్ సెంటర్ 2వ రోడ్డు 13/18 మా డోర్ నెంబర్. సరే అండి, మాకు మంచి చిట్కా చెప్పారు మీకు. థ్యాంక్స్ అండి. యాంకర్ నుండి పంపించండి. ఓకే.